పార్వతీపురం అంగన్వాడీ టీచర్ స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బలగరాధపై తోటి అంగన్వాడీ టీచర్లు వేధింపుల ఆరోపణలు చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారానికి టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్లు అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తుందని, నిలదీసినప్పుడు మానసిక ఇబ్బందులు మరియు చంపుతారని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన సమయంలో అంగన్వాడీ టీచర్ మీసాల విజయలక్ష్మి సొమ్మగిల్లి పడిపోయింది. తమకు న్యాయం చేయాలని లేదంటే చావే శరణ్యమని టీచర్లు కరీటి పర్యంతమయ్యారు. అంగన్వాడీ సెంటర్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను గత 16 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. అప్పటి నుంచి ప్రతి నెల ఏదో ఒక కమిషన్ 50 రూపాయల వరకైనా మా దగ్గర కమిషన్ ఉంటుంది. తర్వాత ఎవరు రాగా కమిషన్ తీసుకుంటుంది, కాకపోతే మేడంలు అయితే చెప్పడం లేదు తీసుకుంటుంది. అది మేడం వరకు వెళ్ళట్లేదు, కాకపోతే పీఓ గారు అడిగారు, సూపర్వైజర్ అడిగారు అని చెప్పేసి మా దగ్గర కలెక్షన్ అయితే మాత్రం ప్రతి నెల 20 రూపాయలైనా మా దగ్గర కలెక్షన్ అవుతుంది ప్రతి నెలనా. దాని గురించి అని నిన్న నాకు నీ ఏటీఎం నా దగ్గర ఉంది, నువ్వు నా అవసరం వచ్చావు. 3,20,000 మొన్న సమ్మె టైంలోని సమ్మె టైంలో 45 రోజులు మేము సమ్మె చేసాం. సమ్మె చేసిన టైంలో మాకు జీతం సగం సగం పడింది. ఆ సగం సగం జీతం ఒకసారి 8,000 పడింది, ఒకసారి 4,000 పడింది. నేను 11,900 వస్తే ఆ బ్యాలెన్స్ ఇవి అవి కలిపి 10,000 అసలు చేసింది వడ్డీ డబ్బులు. మరి ఎలాగైనా నేను అలగనిసి ఊరుకున్నాను, కానీ తనతో మనకి ఎందుకు గొడవని. ఎంతవరకు నా వరకు వచ్చింది కాబట్టి నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, 100 మంది నిలబడాలి. కానీ నేను ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, 100 మందిలోని అందరికి కూడా జ్ఞానోదయం అవ్వాలి రాధ గురించి. అందరూ భయపడుతున్నారు తన దగ్గరికి రావడానికి, భయపడుతున్నారు, భయం పడిపోయి మేము ఎవరూ రాము, రాధ భయం, రాధ మాకు హెరస్ చేస్తుంది, రాధ వల్ల మేము రావట్లేదు. ఇప్పుడు కూడా ఫోన్లు చేసి మీరు ధైర్యంగా నిలబడండి, మీ వెనకత మేము అంటే మీ 10 మంది రమ్మంటే ఎవరు రావట్లేదు. మాకు అంటే మమ్మల్ని గ్యారంటీగా మీ 2 రోజులు చేస్తున్న దీని వల్ల మాకు ఏదో ఒకటి చేస్తుంది. మీరు మాకు న్యాయం చెయ్యాలి అంతే. అంగన్వాడీ టీచర్ ని సాలు రాస్తాను. నేను ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చాను బలగరాధ మీద. మాకు వసూలు చేసేసి ఆఫీస్ వరకు వెళ్ళకుండా చేస్తుంది. తర్వాత దానికి గురించి మేము అడుగుతున్నామని సరే మా మీద పర్సనల్ గెట్టి పెట్టుకొని మమ్మల్ని చంపించడానికి కూడా వెనకాడిన పరిస్థితిలో ఉంది. ఇంతకు ముందు ఎందరెందరికో కేసులు పెట్టేసి ఆ పెద్ద పెద్దోళ్ళే మీదే ఏవేవో కేసు ఎస్సీ కేసులు పెట్టేసి నెగ్గుకు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాకు ఇక బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా గురించి ఏమైనా బయటపడుతుంది ఏమైనా భయం కోసం అనేసి అని మేము ఈరోజు స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను WD4 అంగన్వాడీ సెంటర్ లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను గత 16 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. అప్పటి నుంచి ప్రతి నెల ఏదో ఒక కమిషన్ 50 రూపాయల వరకైనా మా దగ్గర కమిషన్ ఉంటుంది. తర్వాత ఎవరు రాగా కమిషన్ తీసుకుంటుంది, కాకపోతే మేడంలు అయితే చెప్పడం లేదు తీసుకుంటుంది. అది మేడం వరకు వెళ్ళట్లేదు, కాకపోతే పీఓ గారు అడిగారు, సూపర్వైజర్ అడిగారు అని చెప్పేసి మా దగ్గర కలెక్షన్ అయితే మాత్రం ప్రతి నెల 20 రూపాయలైనా మా దగ్గర కలెక్షన్ అవుతుంది ప్రతి నెలనా. నేను ఆవిడ దగ్గర చేయలేదు. దాని గురించి అని నిన్న నాకు నీ ఏటీఎం నా దగ్గర ఉంది, నువ్వు నా అవసరం వచ్చావు. 3,20,000 మొన్న సమ్మె టైంలో 45 రోజులు మేము సమ్మె చేసాం. సమ్మె చేసిన టైంలో మాకు జీతం సగం సగం పడింది. ఆ సగం సగం జీతం ఒకసారి 8,000 పడింది, ఒకసారి 4,000 పడింది. నేను 11,900 వస్తే ఆ బ్యాలెన్స్ ఇవి అవి కలిపి 10,000 అసలు చేసింది వడ్డీ డబ్బులు. మరి ఎలాగైనా నేను అలగనిసి ఊరుకున్నాను.